సార్ హౌ ఇస్ ఫీలింగ్ విత్ ఆడియన్స్ ఆడియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి సినిమా చూసి అందరూ హ్యాపీనెస్ తోటి క్లైమాక్స్ సీన్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫీల్ గుడ్ ఎక్స్ప్రెషన్స్ తోటి బయటకు వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే వాళ్ళైతే అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది ఆ ఫీల్ తోటి వెళ్తున్నారు ఇంత మంచి సినిమా నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు టెక్నీషియన్స్ అందరికీ సందర్భంగా నేను ధన్యవాదాలు మీకు ఎలా అనిపించింది సార్ ఆడియన్స్తో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళు గౌతమ్ అండ్ మహి క్యారెక్టర్స్ కంప్లీట్ కనెక్ట్ అయిపోయారు ఫస్ట్ 15-20 మినిట్స్ లవ్ స్టోరీతో జర్నీ స్టార్ట్ అయిన వాళ్ళ లైఫ్ స్టైల్లో పడిపోయిన తర్వాత వాళ్ళు నవ్వుతే నవ్వుతున్నారు ఏడ్స్తే ఏడుస్తున్నారు సో కంప్లీట్ వాళ్ళ జర్నీకి అండ్ మీ ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్కి కనెక్ట్ అయిపోయారు సోహల్ సోల్ నాకు ఒక 5-6-7 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అప్పుడు ఎక్కువ అడ్వాన్స్ ఉంది కాన్సెప్ట్ సో కొంచెం స్లోగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను ఈ కాన్సెప్ట్ ఎందుకు అనుకోవాలి ఇదే అంటే ఇది నాకు ఒకటే అండి ఇప్పుడు సృష్టిలో అన్నిటికంటే గొప్పది మాతృత్వం అది ఇప్పుడు మన భారతదేశానికి ఉన్న గొప్పతనమే మన స్త్రీలను గౌరవిస్తాం సో ఎందుకు అంటే మనం ఏ దేశమైనా వచ్చి మన దగ్గర ఎందుకు నేర్చుకుందంటే మనం స్కూల్స్లో ఎక్కడ చూసినా ఫస్ట్ మనం చెప్పేదే మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య దేవభావ అని చెప్తాం అంటే అంత గ్రేట్నెస్ను మనం మదర్ యొక్క గొప్పతనాన్ని మనం మొదటి నుంచి మనం అవకాశం పట్టాం కాబట్టి భారతదేశం ఇంత గొప్పది అలాంటి మాతృత్వాన్ని ఒక ఫాదర్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ వచ్చింది వచ్చిన దాన్ని ఇలా విషయపెట్టిన రూపంలో తీసుకున్నాడు నాకు తెలియదు అండి అంటే ఇప్పుడు ఒక పని చేయండి ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే మిస్టర్ ప్రెగ్నెంట్ అనేది కొంచెం రిలీజ్ ప్రాబ్లం వల్ల ఒక 8 మంత్స్ 9 మంత్స్ ఆగింది లేకపోతే దిస్ మీద దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ మేడ్ ఇన్ ఇండియా సార్ సోహెల్ సోల్బెట్టి చేశాడు అనిపించిందా డైరెక్టర్గా స్క్రిప్ట్ ప్రకారం చేయాలి కాబట్టి చేశాడు అనుకుంటున్నారా మీరు లేదు లేదు డెఫినెట్గా తను యాప్ట్గా అయ్యాడు క్యారెక్టర్ ఖచ్చితంగా క్లైమాక్స్ సీన్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్ రూపా అండ్ సోహెల్ ఇద్దరు నిలబెట్టారు సినిమా ఒకరికొకరు పోటీ పడి చేశారు నో డౌట్ మీరు స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఎవరు అనుకున్నారు సార్ హీరోగా ఆ పాత్రలో నేను ఫస్ట్ సోహెల్ నాని రాసుకున్నప్పుడు నాని గారు అనుకున్నాను సోహెల్ నా ఫ్రెండ్ సో అప్పటికి సోహెల్ కొంచెం 5-6 ఇయర్స్ బ్యాక్ అంటే 2 యంగ్ ఉన్నాడు మెచ్యూరిటీ కావాలి క్యారెక్టర్ కొంచెం అండ్ అటు ఆ క్లైమాక్స్ సీన్స్ అవి చెప్పడానికి ఒక నోన్ ప్లేస్ కావాలి నేను అప్పుడు నాని గారు తర్వాత విజయ్ దేవరకొండ గారు డియర్ కామ్రేడ్ ఆ క్లైమాక్స్ చూసిన విజయ్ దేవరకొండ గారు కూడా బాగా సెట్ అవుతారు అట్లా నేను ఆలోచనలు ఉన్న టైంలో నేను బిగ్ బాస్కి వెళ్ళాడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను యాక్టింగ్ జనాలకు అలవాటు అవడం సో ఓకే నౌ ఐ నో హౌ హీ యాక్ట్స్ అని సోహెల్ పర్సనల్ తెలుసు కాబట్టి తను ఎంతవరకు పండిస్తాడని నాకు ఐడియా ఉంది సో దానివల్ల ఇమీడియట్గా తను జనాలకు తెలిసాడు కాబట్టి ఇమీడియట్గా తను తీసుకొని మెటీరియల్ లైక్ అంటే ప్యాన్ ఇండియా అనే కన్నా ఫస్ట్ ఇప్పుడు ఇది ఒకటే ఒక డేర్ స్టెప్ అనే చెప్పాలి దాన్ని ఫస్ట్ తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తూ చూడాలి నాకు తెలిసి 100% ఆడియన్స్ రియాక్షన్ అయితే చాలా బాగుంది సో ఖచ్చితంగా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంది తర్వాత దీని తర్వాత థ్యాంక్ యూ